జగన్ అన్నం గెలిపించుకోవాలి. జగన్ అన్న సీఎం అవ్వాలంటే ఇక్కడ సర్నాల తరఫున గెలవాలి, అక్కడ కేసీఆర్ నాని గారు గెలవాలి. మనం అందరం కూడా రేపు గత 5 సంవత్సరాల్లో కూడా మన పార్టీయే గెలిచింది, మనమే ఉన్నాం. కానీ అందరూ అన్నట్టు ఏదో అంటారు కదా, అల్లున్నట్లు శని ఉన్నట్టు మన మైలవరానికి ఒక సెనేటర్ వచ్చి మనకి ఏది చేయకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మన అదృష్టం ఏంటో తెలుసు, మళ్ళీ ఆ సెనేటుడే మనకి ప్రత్యర్థిగా వస్తున్నాడు. మన పగ తీర్చుకుంటానికి ఎంతో టైం తీసుకోకుండా మనందరం కూడా పగ తీర్చుకోవడానికి మళ్ళీ మనవాడే వస్తున్నాడు. అందుకనే మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండి రేపు మే 13 తారీఖున మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకొని మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యేలాగా, ఇక్కడ నేను ఎమ్మెల్యే అయ్యేలాగా మనందరం కూడా మీరందరూ కూడా పనిచేయాలని, రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ గ్రామ పెద్దలు సర్పంచ్ గారు నాకు ఇంకా చాలా చెప్పారు, ఇక్కడ ఇళ్ళకోడట్లో ఇబ్బంది ఉంది, అదేవిధంగా డ్రైనేజీలు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయని, వీటన్నిటికి కూడా పని చేయడానికి నన్ను జగనన్న పిలిచి ఇక్కడ పెట్టింది. ప్రతి ఒక్కటి కూడా ఎదుర్కొని సామర్థ్యంగా పని చేస్తానని కదే ఇక్కడ జగనన్న నన్ను ఇక్కడ పెట్టింది. ఈ 3 కాదు, ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ మన గ్రామంలో మన కార్యకర్తలకు కానీ మన వాళ్ళకి కానీ ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఎప్పుడైనా సరే ముందడుగులోనే ఉంటా, మీ అందరి సేవ కోసమే ఉంటా. ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున చెప్పండి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్పండి, మా అన్న పని చేస్తాడు, మాకు మళ్ళీ పేదవాడు, పిలిస్తే పలుకుతాడు, లోకల్లో ఉంటాడు, మైలువరం గడ్డ మీదే ఉంటాడు, మనకి కావాల్సినంతలో గంట టైంలో ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్క అక్క చెల్లి కానీ అమ్మ కానీ అందరు కూడా తన బిడ్డలాగా ఆశించి ఈ మైలువరం గడ్డ మీద రాబోయే రోజుల్లో మన జెండా ఎగురుతుంది. మళ్ళీ మన అందరం కూడా ఏం పోగొట్టుకున్నామో, ఏమైతే చేయించుకోలేకపోయామో అవన్నీ కూడా మనం చేసుకున్నాం. చేసుకున్నావా లేదా? అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎవరు కాదు, ప్రతి ఒక్కటి కూడా మనం సాధించుకున్నాం. రాబోయే రోజుల్లో జగనన్నని ముఖ్యమంత్రిని కాకుండా ఆపటం వల్ల కాదు, మైలవరం గడ్డ మీద మన గెలుపు ఆపటం వల్ల కూడా కాదు. జై జగన్, జై జగన్.